యాక్చువల్గా అది ఎంకరేజ్మెంట్ కోసం. ఏంటంటే దాన్ని నేను పబ్లిసిటీ కోసం చేయలేదు, నేను అసలు నాకు అది ఇష్టం కూడలేదు. ఏమైందంటే అక్కడ పోయినప్పుడు వాళ్ళు ఫోటోలు తీశారు, మా పీడీ గారు సార్ నేను ప్రెస్కి ఇస్తాను సార్ ఊరికే, మాకు కూడా మా వాళ్ళకి ఎంకరేజింగ్ ఉండిందంటే మన మీద జిల్లాలో వచ్చిందని ఇచ్చారు. అది అది యాక్చువల్గా అది ఎంకరేజ్మెంట్ కోసం అన్నట్టుగానే చేశాను నేను, ఎందుకంటే నా పిల్లోడు వెళ్ళి కూర్చుంటే ఆబ్వియస్గా ఏమవుతుందంటే అక్కడ కాదు, ఫస్ట్ నా స్టాఫ్ సెటరేట్ అవుతారు, నా స్టాఫ్ సెటరేట్ అవుతారు. ఆబ్వియస్గా ఇప్పుడు ఇప్పుడు పోయి చూడండి, మీరు 4-5 రోజులు చూసిన క్రితంకు అక్కడ ఫంక్షనింగ్కి ఇప్పుడు ఉన్న ఫంక్షనింగ్కి చాలా తేడా వచ్చింది. ఈజ్ రెగ్యులర్లీ ఈజ్ గోయింగ్ బై 9:30, 10:00, 10:30కి వెళ్తాడు, 1:30 వరకు కూర్చుంటాడు అక్కడ. ఆయన వాడితో ఆడిచ్చింది ఏదో ఆడతారు, వాళ్ళతో కలిసేసి వచ్చేస్తాడు. సో ఆబ్వియస్గా నేను వెళ్తాను, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అనే దాంతో అభిప్రాయం నెంబర్ 1. నెంబర్ 2, మీరు దయచేసి మళ్ళీ ఇది చెక్కండి, అంటే అయ్యో ఎందుకంటే అది మనం అది నేను ఎందుకు చేశానో చేశాను, బట్ అది పబ్లిసిటీ లాగా ఒక ఇప్పటికే దాని ఒక పబ్లిసిటీ చాలా చోట్ల బట్ నాకు అది ఇష్టం లేదు. బట్ అది నేను చెప్తే బాగుండదు, బట్ ఇప్పటికే ఎక్కువైపోయింది అది, నాకు ఇష్టం లేదు. ఏంటంటే దాన్ని నేను పబ్లిసిటీ కోసం చేయలేదు, నేను అసలు నాకు అది ఇష్టం కూడలేదు. ఏమైందంటే అక్కడ పోయినప్పుడు వాళ్ళు ఫోటోలు తీశారు, మా పీడీ గారు సార్ నేను ప్రెస్కి ఇస్తాను సార్ ఊరికే, మాకు కూడా మా వాళ్ళకి ఎంకరేజింగ్ ఉండిందంటే మన మీద జిల్లాలో వచ్చిందని ఇచ్చారు. అది అది యాక్చువల్గా అది ఎంకరేజ్మెంట్ కోసం అన్నట్టుగానే చేశాను నేను, ఎందుకంటే నా పిల్లోడు వెళ్ళి కూర్చుంటే ఆబ్వియస్గా ఏమవుతుందంటే అక్కడ కాదు, ఫస్ట్ నా స్టాఫ్ సెటరేట్ అవుతారు, నా స్టాఫ్ సెటరేట్ అవుతారు. ఆబ్వియస్గా ఇప్పుడు ఇప్పుడు పోయి చూడండి, మీరు 4-5 రోజులు చూసిన క్రితంకు అక్కడ ఫంక్షనింగ్కి ఇప్పుడు ఉన్న ఫంక్షనింగ్కి చాలా తేడా వచ్చింది. ఈజ్ రెగ్యులర్లీ ఈజ్ గోయింగ్ బై 9:30, 10:00, 10:30కి వెళ్తాడు, 1:30 వరకు కూర్చుంటాడు అక్కడ. ఆయన వాడితో ఆడిచ్చింది ఏదో ఆడతారు, వాళ్ళతో కలిసేసి వచ్చేది. సో ఆబ్వియస్గా నేను వెళ్తాను, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అనే దాంతో అభిప్రాయం నెంబర్ 1. నెంబర్ 2, మీరు దయచేసి మళ్ళీ ఇది చెక్కండి, అంటే అయ్యో ఎందుకంటే అది మనం అది నేను ఎందుకు చేశానో చేశాను, బట్ అది పబ్లిసిటీ లాగా ఒక ఇప్పటికే దాని ఒక పబ్లిసిటీ చాలా చోట్ల బట్ నాకు అది ఇష్టం లేదు. బట్ అది నేను చెప్తే బాగుండదు, బట్ ఇప్పటికే ఎక్కువైపోయింది అది, నాకు ఇష్టం లేదు.